ஓம் நமோ வெங்கடேஷாயா. வெல்கம் டு வராஹா விலாக்ஸ். திருமலை திருப்பதி தேவஸ்தானம் டீடெயில் லேட்டஸ்ட் அப்டேட்ஸ்க்கு ஸ்வாகத்தம். మనకి ఇప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో ఈ బిగ్ బ్రేకింగ్ న్యూసెస్ ఏంటంటే, నవంబర్ నెలకు సంబంధించినటువంటి స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ని ఆన్లైన్లో రిలీజ్ చేస్తామని చెప్పేసి అప్డేట్ రావడం జరిగిందండి. అలాగే రెండవది వచ్చేసి ఆర్జిత సేవల ద్వారా శ్రీవారిని ఎవరైతే నవంబర్ నెలలో దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ కూడా ఓపెన్ చేయడం జరిగిందండి. అలాగే లక్కీ డిప్ సేవల ద్వారా ఎవరైతే స్వామివారిని నవంబర్ నెలలో దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వారందరికీ కూడా రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యాయని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మనకు ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ యొక్క సమాచారాన్ని మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం అయితే జరిగిందండి. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయగలరు, షేర్ చేయగలరు. మీరు ఎంత ఎక్కువగా ఈ వీడియోని లైక్ చేస్తే అంతమంది శ్రీవారి భక్తులకి ఈ వీడియో రీచ్ చేసి మీరు వర్చువల్గా ఈ యొక్క సమాచారాన్ని వారికి చేరవేసి సహాయం చేసిన వారు అవుతారండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు ముందుగా ఒక నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుందండి. ఓం నమో వెంకటేశాయ. ముందుగా వివరాల్లోకి వెళితే, స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ ఫర్ ద మంత్ ఆఫ్ నవంబర్ 2022 విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 21/09/2022 9 AM. అనగా ఎవరైతే నవంబర్ నెలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ద్వారా లేదా Rs.300 లేదా శీఘ్ర దర్శనం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వారు ఈ నెల 21వ తారీఖు ఉదయం 9 గంటలకు దానికి సంబంధించినటువంటి టికెట్స్ని తిరుపతి బాలాజీ పోర్టల్లో రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం వారు చెప్తున్నారండి. సో ఎవరైతే నవంబర్ నెలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వారు ఈ నెల అనగా September 21 ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో లాగిన్ అయ్యేసి ఈ టికెట్స్ని బుక్ చేసుకునేసి స్వామివారిని నవంబర్ నెలలో దర్శనం చేసుకోగలరండి. అలాగే రెండో అప్డేట్ వచ్చేసి శ్రీవారి సేవ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్ ఫర్ ది మంత్ ఆఫ్ నవంబర్ 2022 విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 21/09/2022 10 AM. రిజిస్ట్రేషన్స్ విల్ ఓపెన్ ఫ్రమ్ 21/09/2022 10 AM టు 23/09/2022 10 AM అని చెప్పేసి ఇచ్చున్నారు. అనగా శ్రీవారి సేవ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్ అనేవి నవంబర్ నెలకు సంబంధించినటువంటి ఈ యొక్క శ్రీవారి సేవ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్ని ఈ నెల అనగా September 21 ఉదయం 10 గంటల నుంచి September 23 ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారండి. ఈ మధ్య సమయంలో మనం ఎవరైనా కానీ శ్రీవారి సేవ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్ ద్వారా ఈ యొక్క 4 సేవలు ఏవైతే సుప్రభాతం, తోమాల, అర్చన మరియు అష్టదళ పాద పద్మారాధన సేవల ద్వారా బుక్ చేసుకునేసి స్వామివారిని మొదటి గడప నుంచి మనము దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందండి. సో ఈ మొదటి గడప రిజిస్ట్రేషన్స్ని 21వ తారీఖు అనగా బుధవారం, ఈ నెల బుధవారం ఉదయం 10 గంటల నుంచి శుక్రవారం ఉదయం 10 గంటల దాకా ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయి ఉంటాయండి. సో శుక్రవారం సాయంత్రాన వాటికి సంబంధించిన రిజల్ట్స్ని అయితే రిలీజ్ చేస్తారండి. ఎవరైతే ఈ లక్కీ డెప్లో సెలెక్ట్ అయ్యారో అనగా ఎవరైతే సెలెక్ట్ చేసుకోబడ్డారో వాళ్ళందరికీ కూడా SMS రూపంలో ఈ యొక్క మెసేజ్ కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే రావడం జరుగుతుందండి. సో మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చిన వెంటనే మీరు సేమ్ అలాగే తిరుపతి బాలాజీ .ap.gov.in పోర్టల్ మీరు ఎక్కడైతే బుక్ చేసుకున్నారో అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అదే ప్లేస్లోకి వెళ్ళేసి మీరు ఆ యొక్క సేవకు సంబంధించినటువంటి డబ్బుల్ని కట్టేసి మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకునేసి మీరు టికెట్లు పొందగలరండి. ఇంకొకసారి చెప్తున్నానండి, నవంబర్ నెలకు సంబంధించినటువంటి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన మొదటి గడప సేవలండి ఇవన్నీ. సో మొదటి గడప నుంచి స్వామివారిని చూసే అవకాశం ఈ యొక్క 4 సేవల ద్వారా మాత్రమే కలుగుతుందండి. సో వీటికి నవంబర్ నెలకు సంబంధించినటువంటి ఈ 4 సేవలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ అనేవి September 21 అనగా ఈ బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి. అలాగే ఇవి September 23 ఉదయం 10 గంటలు అనగా శుక్రవారం ఉదయం 10 గంటల వరకు ఈ రిజిస్ట్రేషన్స్ మీరు చేసుకోవచ్చు. ఈ మధ్య టైంలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. అలాగే శుక్రవారం సాయంత్రాన రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు.
ఆ రిజల్ట్స్ లిస్ట్లో మీ పేరు ఉంటే మీకు ఆటోమేటిక్గా ఒక ఎస్ఎంఎస్ కన్ఫర్మేషన్ వస్తుందండి. ఆ కన్ఫర్మేషన్ని ఫాలో చేసి మీరు టికెట్ బుక్ చేసుకొని నవంబర్ నెల స్వామివారిని ఈ యొక్క 4 సేవలలో ఏదైనా ఒక సేవలలో మీకు ఏ సేవ అయితే సెలెక్ట్ అయిందో ఆ సేవకు మీరు డబ్బులు పే చేసి స్వామివారిని మొదటి గడప ద్వారా దర్శనం చేసుకోవచ్చు అండి. ఇంకొకసారి చెప్తాను, మొదటి గడప ద్వారా, సో మొదటి గడప. అలాగే ఇంకొకటి లాస్ట్ అప్డేట్ వచ్చేసి శ్రీవారి అర్జిత సేవా టికెట్స్ కోటా రిజిస్ట్రేషన్స్ ఫర్ ద మంత్ ఆఫ్ నవంబర్ 2022 విల్ బీ అవైలబుల్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 21/09/2022 3 PM అని చెప్పేసి చెప్పారండి. అనగా స్వామివారి ఆర్జిత సేవల ద్వారా ఎవరైతే స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో, అనగా ఆర్జిత సేవలు అనగా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవలకు సేవల ద్వారా స్వామివారిని ఎవరైతే దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో నవంబర్ నెలలో ఈ యొక్క 4 సేవల ద్వారా, అనగా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవల ద్వారా నవంబర్ నెలలో ఎవరైతే స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ నెల అనగా 21వ తారీఖు సెప్టెంబర్ నెల సాయంత్రం 3 గంటలకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఈ 4 సేవల ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వారు బుక్ చేసుకోగలరండి. ఈ ఆర్జిత సేవల ద్వారా మీరు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవలలో పాల్గొనగలరండి. అలా అంతేగాని మీరు మొదటి గడప నుంచి మీరైతే దర్శనం పొందలేరండి. స్పెషల్ ఎంట్రీ దర్శనం లేదా అలాగే సర్వదర్శనం ద్వారా భక్తులు ఎలాగైతే స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారో అలాగే ఈ యొక్క సేవల ద్వారా ఎవరైతే స్వామివారిని దర్శనం చేసుకున్నారో వాళ్ళకి కూడా అదే యొక్క గడప దగ్గర నుంచి జరుగుతుంది. మొదటి గడప సేవలు అయితే ఇవి కావు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలు మాత్రమే మొదటి గడప సేవలు. అలాగే మొదటి గడప ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆర్జిత సేవల ద్వారా మీరు సాధారణ భక్తులలాగా మాత్రమే స్వామివారిని దర్శించుకోగలరు. ఈ యొక్క శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు నవంబర్ నెలకు సంబంధించినటువంటి ఈ టికెట్స్ని ఈ నెల అనగా సెప్టెంబర్ 21వ తారీఖు సాయంత్రం 3 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వారు మనకి ఈ 3 బిగ్ అప్డేట్స్ని అయితే ఇవ్వడం జరిగిందండి. చివరగా నవంబర్ నెలకు సంబంధించినటువంటి స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ లేదా RS 300 టికెట్స్ని ఈ నెల సెప్టెంబర్ 21వ తారీఖు అనగా బుధవారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారండి. సో ఎవరైతే భక్తులు స్వామివారిని నవంబర్ నెలలో ఈ దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా బుధవారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాలండి. అలాగే శ్రీవారి సేవా ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్స్ ఫర్ ద మంత్ ఆఫ్ నవంబర్ 2022 విల్ బీ అవైలబుల్. అంటే ఎవరైతే శ్రీవారి సేవల ద్వారా అంటే మొదటి గడప దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వారు ఈ నెల 21వ తారీఖు ఉదయం 10 గంటల నుండి 23వ తారీఖు ఉదయం 10 గంటల మధ్యలో మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ చేసుకునేసి 23వ తారీఖు సాయంత్రానికి మీ యొక్క రిజల్ట్స్ వస్తాయండి. ఆ రిజల్ట్స్ బేసిస్ మీద మీరు ఆ లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారా లేదా అని లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యింటే ఆ యొక్క సేవకు సంబంధించిన పేమెంట్ చేసి మీరు టికెట్ పొందగలరు. అలాగే శ్రీవారి ఆర్జిత సేవా టికెట్స్ ఫర్ ద మంత్ ఆఫ్ నవంబర్ 2022 విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్ 21/09/2022. అనగా శ్రీవారి ఆర్జిత సేవల ద్వారా ఎవరైతే స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వారు ఈ నెల 21వ తారీఖు సాయంత్రం 3 గంటలకు ఆన్లైన్లో లాగిన్ అయ్యి టికెట్స్ని బుక్ చేసుకోగలరు. ఇవంటి మనకి ఇవాళ ఉన్నటువంటి లేటెస్ట్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఫ్రమ్ తిరుమల తిరుపతి దేవస్థానం. కాబట్టి ఎవరైతే తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా తప్పకుండా తమ వెంట ఆధార్ కార్డ్ని అలాగే COVID-19 రిపోర్ట్ని తీసుకువెళ్ళడం చాలా మంచిదండి. ఈ 2 డాక్యుమెంట్స్ మీ వెంట తీసుకువెళ్ళడం వలన టీటీడీ దేవస్థానం వారు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ ఎటువంటి సమయంలో అయినా మిమ్మల్ని ఈ యొక్క డాక్యుమెంట్స్ చూపించమని అడిగిన వెంటనే మీరు చూపించేసి స్వామివారిని తొందరగా దర్శనం చేసుకోగలరండి. ఇవండి ఇవాళకు ఉన్నటువంటి అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయగలరు, షేర్ చేయగలరు. మీరు ఎంత ఎక్కువగా ఈ వీడియో లైక్ చేస్తే అంతమంది శ్రీవారి భక్తులకి ఈ వీడియో రీచ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా మనవి. థ్యాంక్ యూ సో మచ్.